ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన రాత్రికాలమంతా కూడా నాయన మీ కృప మాపై ఉంచినందుకు, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, అయా మా శక్తి, మా జ్ఞానం, మాకున్న అధికారం, మాకున్న ఆరోగ్యం వల్ల కాదు, కానీ మీ యొక్క కృప వలనే ప్రభా మీరు సజీవులముగా ఉన్నామని నమ్ముతున్నాం. తద్వారా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని తండ్రి వాక్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవునైనా ఈరోజున మమ్మల్ని రక్షించుకున్నారు, నిత్య జీవానికి నడిపిస్తున్నారు, అయా నిత్య నరకం నుంచి మమ్మల్ని కాపాడారు. అదేవిధంగా ప్రభా మేము కూడా తండ్రి కొందరినైనా తండ్రి అయా మీ యొక్క మాటలు చెప్తూ వారిని కూడా తండ్రి ఆ యొక్క అగ్నిలో నుంచి లాగివేసినట్లు కొందరినైనా లాగడానికి మాకు తండ్రి జ్ఞానాన్ని దయచేయమని ప్రతిమాలుతున్నాం తండ్రి. ఒక్కరికైనా సువార్త చెప్పలేనటువంటి దుస్థితిలో ఈరోజున ఉన్నా మేము ఒకవేళ క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సర్వలోకమునకు వెళ్ళమన్నారు తండ్రి. అయా తోటి వారికి, చుట్టుపక్కల వారికైనా మీ యొక్క మాటలు చెప్తూ వారిని కూడా తండ్రి నిత్య జీవంలోకి నడిపించే ధన్యత మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారందరికీ మీరు తోడై ఉండమని అడుగుతున్నాం నాయన తండ్రి. ఈ రోజున మా సొంత ఇష్టాలు, సొంత నిర్ణయాలు అయా మేము చేయకుండా చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించండి నాయన. మీరు ఇచ్చిన ఈ రక్షణ కొనసాగించలాగిన మాకు జ్ఞానం దయచేయండి అయా. ఏ విధంగానూ మీ నామానికి మేము ఈరోజు అవమానకరంగా ప్రవర్తించకుండా మా యొక్క ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్త కలిగి నడవడానికి మీరే మాకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పనులన్నింటినీ కూడా ఆశీర్వదించండి, చేస్తున్న పనులన్నింటిలో కూడా దీవెనలు దయచేయండి అయా. ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి ప్రభో, వాటన్నిటిలోంచి కూడా తండ్రి ఈ రోజున మాకు విడుదల దయచేయమని, ఫలించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి అనేక ప్రాంతాలు, అనేక ప్రయాణాలు చేయాల్సి ఉండగా ప్రభువా మీ సహాయం దయచేయండి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గములో మీరే మాకు తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నాయన మా వాహనాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభువా. మా అయ్యా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. అదేవిధంగా ప్రభువా ఈ రోజున తండ్రి ఎవ్వరు కూడా ఆకలి తోలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, అనారోగ్యంగా ఎవరు ఉండకుండా ప్రతి ఒక్కరిని బలపరచండి, మంచి ఆయుష్తో ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. నాయన ఈరోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించండి ప్రభువా. జ్ఞానం ఇవ్వండి తండ్రి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి అయ్యా. ప్రతి వాటిలో వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు ప్రభువా, వారందరికీ మీ రక్షణ దయచేయండి నాయన. ఏ అపవాది, ఏ శత్రు వారిని ముట్టకుండా మీ కాపుదలలో ఈరోజంతను భద్రపరచండి తండ్రి అయా. ఈ రోజున మేము ఈ లోకంలో పడి కలిసిపోకుండా నాయన ప్రత్యేకింపబడిన వారమని తెలుసుకొని జీవించటకు కృప చూపించండి అయా. వ్యర్థంగా మా సమయాన్ని ఈరోజు ఉపయోగించకుండా నాయన మీరిచ్చిన సమయాన్ని ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకునే మనసు మాకు దయచేయమని అయా. మా కుటుంబ సభ్యులతో, మా తోటి వారితో, మేము పనిచేస్తున్న ప్రతి చోటను, ప్రతి ఒక్కరితో శాంతి కలిగి, సమాధానం కలిగి, ప్రేమగుణం కలిగి, క్షమాగుణం కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభువా. డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం, ఆపరేషన్స్ కోసం బిడ్డలు వెళ్తున్నారు నాయన. వారిలో తండ్రి ఏ భీతి లేకుండా ధైర్యమును మీరే నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ రోజున మీ కృప, మీ దయ వలన నాయన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీ కాపుదల దయచేయండి, దీవెనలు కుమ్మరించండి అయా. ఇంకా వారు బహుగా ఫలించలాగిన వారిని ఆశీర్వదించమని, మేమందరం కూడా ఈ రోజున మీ యొక్క రాజ్య సువార్తను తండ్రి మేము ప్రకటించి, మీకు మహిమకరంగా జీవించి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మా అందరికీ కూడా మీ కృపను కుమ్మరించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.